హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఆ అసెంబ్లీ సీట్ కోసం బీజేపీ నుంచి దాదాపు 20 మంది పోటీ పడుతున్నారట. గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువ కార్పొరేటర్ల సీట్లు గెలుచుకున్న ఈ సెగ్మెంట్ ఇప్పుడు కాషాయ పార్టీలో హాట్ సీటుగా మారింది. అక్కడ వారే కాకుండా వేరే జిల్లాల వారు కూడా ఈ సీటు మీద కర్చీఫ్ వేయడానికి ప్రయత్నిస్తున్నారని టాక్. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. తెలంగాణలోనే బీజేపీ నేతలు అనేక మంది గ్రేటర్ సిటీ శివార్లలోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని హాట్ కేక్ గా భావిస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తే గన్ షాట్ గా అసెంబ్లీలో కాలు పెట్టేయొచ్చని ఉవ్విళ్ళూరుతున్నారు. కార్పొరేటర్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అనేక మంది ఈ నియోజకవర్గంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్బీ నగర్ లోని 11 డివిజన్లలో కమలం పార్టీ విజయం సాధించింది. వీరిలో లింగోజీగూడ కార్పొరేటర్ మరణించడంతో ఉప ఎన్నికలో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుని ఆ డివిజన్ను కాంగ్రెస్ కు అప్పగించింది. మరో బీజేపీ కార్పొరేటర్ ఓ క్రిమినల్ కేసులో జైలు పాలయ్యారు. మిగిలిన 9 మంది కార్పొరేటర్లతో మరికొందరు నేతలు కూడా ఎల్బీ నగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు. ఎల్బీ నగర్ ఆశిస్తున్న కార్పొరేటర్లంతా ఎవరికి వారు అధిష్టానం ముందు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎల్బీ నగర్ మీదుగా సాగినప్పుడు అక్కడి కార్పొరేటర్లంతా ఎవరికి వారు మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ప్రయత్నిస్తున్న వంగా మధుసూదన్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పేదలకు ఇస్తా అని చెప్పిన భూములను వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని నియోజకవర్గం అంతా పోస్టర్లు అంటించి అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాల చంద్రశేఖర్ రావు ఇటీవల అధిష్టానంపై ట్విట్టర్లో సున్నితమైన కామెంట్స్ చేయడం మైనస్ గా మారింది. గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామ రంగారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఎల్బీ నగర్ సీటుపై సామ రంగారెడ్డి కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ఉప ఎన్నికలో మునుగోడు సీటును త్యాగం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎల్బీ నగర్ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మొత్తంగా ఈ సీటు కోసం 20 మందికి పైగా బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కాషాయ దళం గట్టిగా ఉందని, గెలుపు నల్లేరు మీద నడక అని ఎల్బీ నగర్ మీదే అందరికన్ను పడింది. 20 మంది నాయకులను సంతృప్తి పరచడం పార్టీకి సాధ్యం కాదు. ఒకరికి ఇస్తే మరొకరు పార్టీని ఇబ్బంది పెడతారు. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎల్బీ నగర్ నుంచి బరిలో దింపే అవకాశాన్ని బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తోందంటూ ప్రచారం సాగుతోంది. చివరికి కాషాయ పార్టీ నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.